السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين، والصلاة والسلام على رسوله الأمين، أما بعد. سودرا سودري من الأرام تلارا، الله عز وجل قرآن غرندان دوارا ربط محمد صلى الله عليه وسلم وردوارا مانو لندركي أتدقنغا إتوبة ديش جيسندي آدنا بنشندي అల్లా పట్ల దైవ భీతి కలిగి ఉండడం, భీతి పరాయణత కలిగి ఉండడం, దాన్ని తపో అంటారు. ఒకసారి మనం అజ్ఞానం వల్లనో లేదా ఏదే ఇతర కారణాల వల్ల ఏదైనా అవిధేయతకు పాపాలకు పాల్పడి ఉండి ఇక పశ్చాత్తాపం చెంది సన్మార్గంలోకి వచ్చాము అంటే ఇక మళ్ళీ మన పాత జీవితానికి పాత అలవాట్ల వైపుకు మనం చూడకూడదు, మనం అడుగు తిప్పకూడదు. ఇక ఏ సన్మార్గ మార్గాన మనం పయనిస్తున్నామో అలా ముందుకు వెళ్తూ ఉండాలి. ఇలాంటి విషయాల్లో మనకి సహాబాలు ఎన్నో నిదర్శనాలు, వారి జీవితాల్లో మనకి ఎన్నో పాఠాలు లభిస్తాయి. మర్సద్ బిన్ అబీ మర్సద్ రదియల్లాహు అన్హు వారు కూడా ఇస్లాం స్వీకరించారు. ఇస్లాం స్వీకరించిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఏం బాధ్యత ఇచ్చారంటే, మక్కాలో ఉన్నటువంటి ఎవరైతే ఖైదీలు ఉంటారో వారిని మదీనాకు తీసుకెళ్ళడం. అయితే ఒకసారి మక్కాలో ఉన్నటువంటి ఆ ఖైదీలను తీసుకెళ్ళడానికి ఆయన వస్తారు. అయితే దూరం నుండి ఒక స్త్రీ, వ్యభిచార స్త్రీ చూస్తూ ఉంటుంది. మరి అతని ఒక ఛాయ, మరి అతడు కూడా ఒక ఒక గోడ చాటును నడుస్తున్నారు, ఆ పెళ్లిలో నడుస్తున్నారు. చూస్తూ 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 ఒకేసారి పున్నమి రాత్రి కూడా ఉంది. ఇలా ఆ గోడ దాటగానే ఇక మర్సద్ కనిపించారు. వెంటనే ఆ స్త్రీ, ఆ వ్యభిచారం చేసేటటువంటి స్త్రీ మర్సద్ను గుర్తుపట్టి నువ్వు మర్సద్ కదా అని అడిగింది. దానికి ఆయన అన్నారు, అవును నేను మర్సద్ని అని అన్నారు. వెంటనే ఆ స్త్రీ అంది, మర్హబం వహలా హలుమ్మ ఫబిత్త ఇంద లైల ఫబిత్త ఇంద లైల. చాలా సంతోషం, స్వాగతం, సుస్వాగతం, నువ్వు ఈరోజు రాత్రి నా దగ్గర గడుపు అని నౌజుబిల్లా. ఎందుకంటే ఇస్లాం స్వీకరించక ముందు ఆ స్త్రీ మర్సద్కు తెలుసు, వారిద్దరి మధ్య కథ స్నేహం ఉంది. కానీ ఇస్లాం స్వీకరించిన తర్వాత మొట్టమొదటిగా తారసపడింది ఆ స్త్రీ. మరి సంతోషంతో స్వాగతం పలుకుతుంది చెడు వైపుకు, వ్యభిచారం వైపుకు. మరి మర్సద్ ఇస్లాం స్వీకరించినటువంటి సహాబీ అయినటువంటి ఆయన ఏమన్నారు, అనాక్, ఆ ఒక స్త్రీ పేరు అనాక్, అనాక్ అల్లాకు భయపడు, నిస్సందేహంగా అల్లా వ్యభిచారాన్ని నిషిద్ధపరిచారు. ఈ మాట విన్న వెంటనే ఇక అతను మారిపోయాడని గమనించి వెంటనే ఆ స్త్రీ కేకలేసింది. ఇదిగో మర్సద్ వచ్చాడు, మీ యొక్క ఖైదీలను మదీనా తీసుకెళ్ళడానికి వచ్చాడని చెప్పేసి కేకలేసింది. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈయన వెంట పరిగెత్తారు, ఆయన ఎలాగో తప్పించుకొని వెళ్ళిపోయారు. అది వేరే విషయం. సోదరులారా, ఇప్పుడు మనకు తెలిసినటువంటి ఈ విషయాన్ని చూడండి ఒకసారి. మర్సద్ రదియల్లాహు తఆలా అన్హు ఒకసారి ఇస్లాం స్వీకరించిన తర్వాత అదే స్త్రీ, ఇస్లాం స్వీకరణకు ముందు ఏ స్త్రీతో సత్సంబంధాలు స్నేహం కలిగి ఉందో అదే స్త్రీ అదే చెడు వైపు ఆహ్వానించినప్పుడు అల్లాహకు భయపడ్డాను. అంతేకాదు అల్లాహ్ తఆలా వ్యభిచారాన్ని హరాం చేశారు, నిషిద్ధం చేశారు, కాబట్టి ఇది మహాపాపం, చేయకూడదని చెప్పేసి అల్హమ్దులిల్లాహ్ తను తాను కాపాడుకున్నాను. అల్లాహ్ అక్బర్ ఆలోచించారు, ఎంతటి యొక్క తక్వా, భయం, అవిధేయతకు పాల్పడకూడదు, అల్లా దీన్ని హరాం చేసిన పనిని చేయకూడదు అని అని ఎంత సంకల్పం, ఎంత విశ్వాసం, ఎంత తక్వా కలిగి ఉన్నారో కాస్త ఆలోచించండి. సుదర్లరా, ఈరోజు మనం ఏ ప్రపంచంలో, ఏ సమాజంలో, ఏ యొక్క కాలంలో ఉన్నామో ఈ రోజుల్లో నౌజ్ బిల్లా నా యువకులు యువతులు అందరూ లానే ఉన్నారు. ఆ చెడు చూస్తే చెడు వింటూ కూడా ఈ రోజుల్లో అశ్లీలత అశ్లీలంగా లేదు, వాళ్ళకి ఫ్యాషన్గా ఉంది నౌజ్ బిల్లా. మరి అలాంటి తరుణంలో
ఇప్పుడున్నటువంటి కాలేజీలో యూనివర్సిటీలో చదివేటువంటి యువతి యువకులు మర్సద్ గారి నుండి ఎంత పాఠం తీసుకోవాలి, ఎలాంటి గుణపాఠం తీసుకోవాలి? మరి ఇంతగా అల్లా అవిదేకి భయపడాలి? చెడు చూడడం, చెడు మాట్లాడడం, చెడు వినడం, వీటి నుండే మరి అశ్లీలంలోకి ఇక వ్యభిచారానికి ద్వారాలు తెరుచుకుంటాయి. కాబట్టి సోదరులారా, అల్లాకు భయపడాలి, మనందరం భయపడాలి. ఇది పెద్ద పరీక్ష, ఇది ప్రతి ఒక్క యువతికి, యువడికి, యువకుడికి కూడా. మరి ముఖ్యంగా ఒక స్త్రీ ఒక చెడుగు పులిచినప్పుడు చాలా మంది పురుషులు నౌజుబిల్లా అక్కడ లొంగిపోతారు, తప్పు చేస్తారు. అదేవిధంగా పురుషుడు ఆహ్వానించినా కూడా స్త్రీ అలా చేస్తుంది. ఈరోజు అలా జరుగుతుంది కూడా. ఈరోజు అశ్లీలత వ్యభిచారం సర్వసాధారణమైపోయింది. ఇందులో కొంత ముస్లింలు కూడా ఉన్నారు, ముస్లిం మిత్రులనే కాదు, ముస్లింలు కూడా ఉన్నారు. అంటే అల్లా పట్ల భయం లేదు, విశ్వాసం అనేది లేదు, క్షీణించిపోతుంది. ఇవన్నీ కూడా నౌజుబిల్లా మహాపాపాలు, ఘోరమైన పాపాలు. కాబట్టి ఇక మనం ముస్లింలు మనం ఇలా చెప్పగలుగుతాము, ఒక్కసారి ఇస్లాం స్వీకరించాము, కలిమా చదివాము, ఇక అల్లా నమ్ముకున్నాము అంటే అల్లా ఇచ్చిన అల్లా మెచ్చిన పనులే చేయాలి, తప్పించి అల్లాకు నచ్చని పనుల జోలికి వెళ్ళకూడదు. ఇదే మర్సద్ రదియల్లాహు అన్హు గారి యొక్క జీవితం నుండి మనకు లభించేటటువంటి గొప్ప పాఠం. అల్లా అజ్జవజల్ మనందరికీ ఆయన లాంటి యొక్క గొప్ప తక్వాను, భయభీతిని, దైవభీతిని మరియు ఆత్మపరిశుద్ధతను అల్లా అజ్జవజల్ అందరికీ అనుగ్రహించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.